हाय एवरीवन वेलकम टू अप्पीस मेनू ई रोजु स्वीट कॉर्न पकोड़ा रेसिपी इदि एला चेयालो चेप्पबोतुन्नानु मुंदुगा ओक कप्पु स्वीट कॉर्न्स नि ओक बौल लोकि तीसुकोवालि तर्वात इंदुलो ओक आनियन नि चिन्नगा कट चेसि वेसुकोवालि కొంచెం కరివేపాకు తరుగు కూడా వేసుకోవాలి కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిరపకాయలను కూడా చిన్నగా తరిగి వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒకటిన్నర టీ స్పూన్ల కారపొడి వేసుకోవాలి పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి చేతితో ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి మరొకసారి మంచిగా కలపాలి ఇలా బాగా గట్టిగా కలుపుకోవాలి తర్వాత ఇందులో 1.5 కప్పుల శనగపిండి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకోవాలి ఈ పిండిని వేసుకున్న తర్వాత కూడా మంచిగా కలుపుకోవాలి ఫస్ట్ ఇలా పొడి పొడిగానే కలుపుకోవాలి అంత బాగా మిక్స్ అయ్యేటట్టు ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పకోడి పిండి కలుపుకోవాలి ఇది స్వీట్ కార్న్ పకోడీ మంచి టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది మరి లూస్ గా కాకుండా మరి గట్టిగా కాకుండా పిండిని మంచిగా కలుపుకోవాలి ఇలా ఈ పిండి కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక pan పెట్టి అందులో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కలిపి పెట్టుకున్న పిండిని పకోడీలాగా వేసుకోవాలి వేసుకొని వీడిని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ వేసుకున్న తర్వాత వెంటనే కదిలించొద్దు ఈ పకోడీలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు గరిటెతోని కలుపుకోవాలి కలుపుకొని మంచిగా రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ పకోడీలను వేయించుకోవాలి ఈ స్వీట్ కార్న్ పకోడా ఇలా వేగాలి ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ స్వీట్ కార్న్ పకోడా రెడీ అయినాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థాంక్యూ